సేవ్ అమరావతి అంటూ బీఆర్టీఎస్ రోడ్డు ప్రతిధ్వనించింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలంటూ అమరావతి పరిరక్షణ జేఏసీ నగరంలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి సారథ్యం వహించిన టీడీపీ నేత వంగవీటి రాధ మూడు రాజధానులను సహించబోమంటూ పేర్కొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తామంటూ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సారథ్యంలో పడవల రేవు నుండి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా మీసాల రాజారావు వంతెన వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేత పోతిన వెంకట మహేష్, రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, అమరావతి పరిరక్షణ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య వివక్ష ప్రదర్శించవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఇప్పటికే జగన్ పాలన తుగ్లక్ పాలన తలపిస్తోందని వాపోయారు. జగన్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు మొగ్గు చూపేందుకే ఆసక్తి చూపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఒక గడ్డిపోచును కూడా తరలించడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యపడుతుందా అని ఫిబ్రవరి నుంచి రాజధాని ఆందోళనలను ఉధృతం చేసి అమరావతినే రాజధానిగా కొనసాగించేలా జగన్ మెడలు వంచుతామంటూ హెచ్చరించారు. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని అది అమరావతిగా కొనసాగించాలని చెప్పని ఈ నిరసన కార్యక్రమం అంతా తెలియజేస్తున్నాం. పైన పాలకులు ఇప్పటికైనా సరే ఆలోచించుకుని ఇదే అమరావతి కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు గారిది లేదా జగన్ రెడ్డి గారిది, వాళ్ళు రాజకీయ పార్టీ సంబంధించిన, ఇది ప్రజలకు సంబంధించింది. ఇది అమరావతి అనేది ఒక పార్టీదో లేదంటే ఒక కులం సంబంధించిన సమస్య కాదు. ఇది అన్ని పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఇది తప్పకుండా ఇక్కడ రాజధాని కొనసాగించాలని చెప్పని కూడా ప్రజల తరఫున గవర్నమెంట్ కోరుతున్నారు. ఇది కాదు, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన ఇవన్నీ చెప్పుకుని తిరిగారు ఆయన పాదయాత్రలో జగన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డెక్కి నిరాహారదీక్షలు కూర్చుంటే కనీసం గెలిపించట్లేదు కనిపించట్లేదు అని చెప్పి కూడా జగన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. సరే ఎప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ఎప్పుడైనా అర్థమవుతున్నది, ఎవరు పదవి వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు మౌనంగా కూర్చుంటున్నారు తప్ప వేరే చేయలేదు. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఆ రాజధాని ప్రాంతంలోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందో ఒకసారి కనుక్కుంటే బాగుంటుందని చెప్పని కూడా భావిస్తున్నాం. అది జేఏసీ కార్యక్రమాలు అది ఇక ముందు ముందు పెడుతున్నాం. అది నిరసన కార్యక్రమాలు అది మొత్తాన్ని అనౌన్స్ చేస్తాం ఒక కార్యక్రమం. అది ఇవాళ దేశాంతరాల్లో ఖండాంతరాల్లో నేషనల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున తుగ్లక్ పరిపాలనని, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్గనైజర్ వాళ్ళు కూడా ఇది తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి అన్ని నేషనల్ మీడియా, ఇంగ్లీష్ మీడియా మొత్తం కోడేకి వస్తూ ఉంది. ఇవాళ ఇతను తెలివి తక్కువ పరిపాలన వల్ల, ఇతని అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ఆర్థిక ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలోకి రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. మీరే కొద్ది రోజుల్లో చూస్తారు ఈ తుగ్లక్ పరిపాలన ఎలా ఉండిపోతూ ఉంది, ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉండిపోతుందో
కొద్ది రోజుల్లో తెలుస్తుంది. పెట్టుబడిదారులు ఏపీ ముఖం చూస్తానికి ముఖం చాటేస్తున్నారు. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు, కానీ ఉపాధి అవకాశాలు పూర్తిగా లక్షల కోట్ల పెట్టుబడులు అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో కూడా చర్చ రాబోతా ఉంది. కేశినేని నాని గారు, మన జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో చర్చలు ఎత్తున్నారు. అమరావతి జేఏసీ సభ్యులు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరినీ కలవబోతున్నారు. డెఫినెట్ గా ఫిబ్రవరిలో ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మొట్టికాయలు పడతాయి. ఈ ప్రభుత్వానికి మెడలు వంచే పరిస్థితి వస్తుంది. ఇవాళ మూడు రాజధానులు కాదు, ఒకే రాజధాని అమరావతి నిలబడుతుంది. అమరావతిని జగన్మోహన్ రెడ్డి అంగుళం కూడా కదిలించాడు. మరి అభివృద్ధి సంక్షేమం ఆదమరిచి వాళ్ళ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సొంత జాగీర్లాగా ఈ రాష్ట్రాన్ని మార్చేసుకుని వాళ్ళ రాజధాని మార్పు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మూడు ముక్కలాట ఆడుతూ ఇవాళ వైకాపా నాయకులందరూ కూడా విశాఖపట్నంలో భూములు కొనుగోలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి ఇవాళ వైశాఖ రాజధాని అని చెప్పి మొదలుపెట్టారు. ఇదంతా కూడా అందరూ గమనిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణకు సంబంధించిన అంశం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చేయం కుట్టినట్లు లేకుండా తన ఇష్టారాజ్యం లాగా వ్యవహరించుకుంటూ పోతుంది. ఈ ప్రభుత్వానికి చట్టం అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు. మరి ఏ వ్యవస్థల మీద ఈ ప్రభుత్వానికి గౌరవ అభిమానాలు లేకుండా, ప్రజల మీద అభిమానం లేకుండా తన ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 48 రోజులుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతిని కొనసాగించాలని మహిళలు, పిల్లలు, వృద్ధులు, అన్ని పక్షాల వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడిలాగా మూర్ఖంగా ముందుకెళ్తా ఉన్నాడు. 60% పనులు పూర్తయినటువంటి అమరావతి రాజధాని 10,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా భవిష్యత్తుని ప్రజా రాజధానిగా ఎలుగొందాల్సిన రాజధాని ఇవాళ ఒక పథకం ప్రకారం చంపేసే కుట్రలో భాగంగానే మూడు రాజధానుల ప్రకటనని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 8 నెలల పాలనలో ఈ రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమై ఎక్కడా అభివృద్ధి లేకుండా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వీళ్ళ విశాఖపట్నంలో కొన్న 30,000 ఎకరాల పైచిలకు భూముల విలువ పెంచుకోవడం కోసం అమరావతిని చంపేయాలని చూస్తున్న దుర్మార్గం. అందుకోసమే 48 రోజుల నుంచి రైతన్నలు అమరావతి జేఏసీ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కానీ దాన్ని ఎక్కడా కూడా దాని రూపురేఖలు కనిపించకుండా చేయడమే ధ్యేయంగా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున అమరావతి పేరు చెప్తే నిదట్లో నుంచి ఉలిక్కిపడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చేశాడు. అమరావతికి సంబంధించి ఏమి అవశేషాలు అనేది ఇక్కడ మిగల్చకూడదు అనే ఒకే ఒక ఏఎంతో పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజున శాసన మండలి తిరస్కరించినా కానీ ఇక్కడున్న ప్రభుత్వ శాఖల్ని దొడ్డిదారిన అటు కర్నూలు కానీ ఇటు వైజాగ్ కానీ తరలించాలనే కుటిల ప్రయత్నాలు న్యాయపరంగా అయినా సరే ఎదుర్కోవడానికి జేఏసీ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి ఈ 8 నెలల కాలంలో ప్రజల యొక్క జీవన విధానం అస్తవ్యస్తంగా మారిపోయింది.